బిగ్ బాస్ షో పూర్తయ్యి వారం రోజులే అయింది. ఆ షో పూర్తయిన వెంటనే పెళ్లి చూపులు ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేస్తున్నారు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే అబ్బాయి స్వయంవరం. ఉత్తరాదిన ఈ కాన్సెప్ట్ తో చాలా కార్యక్రమాలొచ్చాయి, కానీ తెలుగుకి మాత్రం ఇదే తొలిసారి. 14 మంది అమ్మాయిలు రకరకాలుగా ఓ వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి తంటాలు పడుతుంటారు. అయితే ఈ షో మొదలై 2 రోజు నుండే విమర్శలు మొదలయ్యాయి. ప్రదీప్ కి అమ్మాయిల్లో ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ వారి ఫీలింగ్స్ తో షో చేయడమనేది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది షో మాత్రమే అనుకుని పరిమితుల్లో ఉంటుంటే, మరికొందరు మాత్రం ప్రదీప్ తో ఇప్పటి నుండే జీవితాన్ని ఊహించేసుకుంటున్నారు. కొందరు పిల్లల వరకు వెళ్లిపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ షో చూడ్డానికి అబ్బెట్టుగా అనిపిస్తోంది. గేమ్ ఆడుతున్న సమయంలో అమ్మాయిల మధ్య గొడవలు రావడం, ఒకరిపై మరొకరు ఈగోలు పెంచుకోవడం వంటి విషయాలతో సోషల్ మీడియాలో కామెంట్లు మరింత ఎక్కువయ్యాయి. అమ్మాయిల ఫీలింగ్స్ తో నడిపిస్తున్న ఈ షో గురించి మరో విషయం బయటకొచ్చింది. అదేంటంటే, పెళ్లి చూపుల కోసం అమ్మాయిలను ఎంపిక చేసే క్రమంలో వారి కులాల ప్రస్తావన తీసుకొచ్చారట. నేరుగానే అమ్మాయిలను నీది ఏ కులమని ప్రశ్నించారట. ఆ కోణంలో కూడా కొందరిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో షోపై విమర్శలు మరింత ఎక్కువవుతున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.